ప్రముఖ ఆధ్యాత్మికత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అలాగే మెగా అభిమానుల్లో కూడా కొంత అసంతృప్తిని కూడా క్రియేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుకు సంబంధించిన అనేక రకాల కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆయన అలా తొందరపడి మాట అనాల్సింది కాదు అని కూడా చాలా మంది ప్రముఖులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. నాంపల్లిలో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలై బలై కార్యక్రమంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఇక అప్పుడే అదే స్టేజ్ పై ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు దిగేందుకు కొంతమంది మహిళలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో వారిని నొప్పించకుండా మెగాస్టార్ అందరికి ఒకే తరహాలో గ్రూప్ ఫోటో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక అప్పుడు గరికపాటి నరసింహారావు వెంటనే చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడ పక్కన వచ్చి కూర్చోవాలి అని చెప్పారు. లేదంటే తాను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఇదే విషయంపై నాగబాబు కూడా పరోక్షంగా గరికపాటిపై ట్వీట్ చేసిన విధానం వైరల్ అయింది. అయితే ఇప్పుడు మెగా అభిమానులు సీరియస్ అవుతూ ఉండటంతో నాగబాబు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉంటారని, ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలని అన్నామే తప్ప ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగా అభిమానులకు నా రిక్వెస్ట్ అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్.